భారత దేశంలో జరిగినటువంటి ఉద్యమాన్ని ఒకసారి డిస్కస్ చేస్తే దళిత ఉద్యమంలో బాగా పేర్కొనదగింది ఏంటంటే మహర్ ఉద్యమం. ఏ ఉద్యమం అండి? మహర్ ఉద్యమం. మహర్ అంటే మహారాష్ట్రలో ఎస్సీ వర్గాన్ని మహర్ అని పిలుస్తారు. ఏ వర్గాన్ని అమ్మ? ఎస్సీ వర్గాన్ని మహర్ అని పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహర్ వర్గంలోనే, మహర్ కులంలోనే, మాలి అంటాం కదా ఆ కులంలోనే, మహారాష్ట్రలో ఎస్సీ వర్గానికి సంబంధించింది. దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి గోపాల్ బాబా పలంగేకర్, వాలంగేకర్ అండి, పలంగేకర్ కాదు వాలంగేకర్, 1894వ సంవత్సరంలో మహర్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఈ ఉద్యమం అంతా కూడా, ఇదంతా ఏ ఉద్యమం? దళిత ఉద్యమం. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరేం అర్థం చేసుకోవాలి? దళిత ఉద్యమం అంటే ఎవరికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది? బ్రాహ్మణులకు మరియు అగ్ర కులాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమమే మహరుద్యమం. ఇతను, ఈ గోపాల్ బాబా అనేటువంటి ఇతను, దోష పరిహారక మండలిని స్థాపించి సమాజంలో పొందుతున్నటువంటి ఆర్థిక సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని దళితులకు పిలుపునిచ్చాడు. మనందరం కూడా సమానత్వంగా ఉన్నామని, మనందరం కూడా ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుండాలని, రాజకీయ రంగాల్లో ముందుండాలని దోష పరిహారక మండలిని స్థాపించాడు. ఎవరంటే గోపాల్ బాబా. అంతేకాకుండా ఇతను గోపాల్ బాబాతో పాటు శివరామ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి దళితుల్లో ఉన్నటువంటి మూఢాచారాలను, భారతదేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మూఢాచారాలు విపరీతంగా ఉన్నాయి, ఆ మూఢాచారాల్లో పేర్కొన్నది దేవదాసీ వ్యవస్థ, పోతురాజు వ్యవస్థను రూపుమాపేందుకు 1909వ సంవత్సరంలో సోమ్ వంశీమిత్ర అనేటువంటి పత్రికను ఇతను పూనా నుండి ప్రారంభించాడు. ఎవరు? శివరాం జాంబా అనేటువంటి వ్యక్తి. ఈ దళితుల్లో ఉండేటువంటి మూఢనమ్మకాలు, ఎందుకంటే ఆనాటి కాలంలో జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, పోతురాజు, తెలంగాణలో అయితే ఆడపాప అనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థలకు వ్యతిరేకంగా వాటన్నిటిని కూడా పాలద్రోలేందుకు, రూపమాపేందుకు 1909వ సంవత్సరంలో సోమ్ వంశీమిత్ర అనేటువంటి పత్రికను పూనా నుంచి ఇతను ప్రారంభించడం జరిగిందనమాట. ఉద్యమ స్థాపకుడు బాబా గోపాల్ బాబా, శివరాం జావుకు సంబంధించి ఇతను సోమ్ వంశీమిత్ర అనేటువంటి పత్రికను కూడా స్థాపించాడు. పత్రిక స్థాపకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతాడు. ఇతను మొత్తానికైతే గోపాల్ బాబా ఏం చెప్తున్నాడంటే దళితులు కూడా రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో పురోగతిని సాధించాలని, దానికోసమే ఈ ఉద్యమం వచ్చిందని, ఆ ఉద్యమం పేరే మహర్ ఉద్యమం అని చెప్పేసి మనకి ఈ దళిత ఉద్యమాల్లో ప్రధానంగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో ముఖ్యంగా ఈ 1920వ శతాబ్ద కాలంలో దళితులు అనగానే మనకి బాగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగం అనగానే బాగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అనగానే బాగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి, అనేక రకాల చదువులు విదేశాల్లో పిహెచ్డీలు, పీజీలు, ఎంపీలు అనేక రకాలు చదివి న్యాయశాఖను మొదలుపెట్టుకొని న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి గురించి మనం డిస్కస్ చేస్తాం. గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతను మహర్ కులంలోనే మొట్టమొదటి గ్రాడ్యుయేట్. ఇతను ఇస్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్. ఎక్కడ? మహర్ కులంలో. అంటే ఆనాటి కాలంలో దళితులకు చదువుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తే ఎంతో కష్టపడి అనేక రకాల అవమానాలు పడి ఇతను బాగా చదువుకొని మహర్ కులంలోనే మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆధునిక మనువు అని పిలుస్తారు. మనువు అంటే గురువు అని అర్థం, ఆధునిక అంటే ప్రస్తుత, అందరికీ గురువు అని అర్థం. లేదా ఇతన్ని రాజ్యాంగ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుస్తారు. ఎందుకంటే అనేక దేశాలు తిరిగి భారతదేశంలో ఉండేటువంటి రిజర్వేషన్ వ్యవస్థను, భారతదేశంలో ఉండేటువంటి చిన్నపాటి రాష్ట్రాల వ్యవస్థను, భారతదేశానికి సంబంధించినటువంటి పూర్తి రాజ్యాంగ విలువలన్నింటిని కూడా పొందుపరిచినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఇతన్ని రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. ఇతనికి సహాయాన్ని అందించింది, ఇతను విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడానికైనా, ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవడానికైనా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సహాయం అందించినటువంటి వ్యక్తులు ఒకతను బరోడా గైక్వాడ్, రెండు సాహు మహారాజ్ కొల్లాపూర్.
మహారాష్ట్రలో ఇది మనకి వస్తుందండి సాహు మహారాజ్. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ అనేటువంటి భావాన్ని తీసుకొచ్చిన వ్యక్తే ఇతను. ఎవరు? సాహు మహారాజ్. సో మొత్తానికైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సంబంధించి అంబేద్కర్ కి సహాయం చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో బరోడా గైక్వాడ్ ఒక ఆయన, రెండు సాహు మహారాజ్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కొంచెం పక్కన పెడితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తించినట్లయితే, 1927లో సైమన్ కమిషన్ను అణగారిన వర్గాల పరిరక్షణ గురించి ఈయన మొట్టమొదటిగా సైమన్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చాడనమాట. 1927లో రాష్ట్రాల అధ్యయనం కోసము సైమన్ కమిషన్ అధ్యక్షతన సైమన్ అధ్యక్షతన కమిషన్ వచ్చింది 1927లో. అక్కడ వీళ్ళ అణగారిన వర్గాల కోసము, ఈ ఎవరైతే అణగారిన వర్గాలను పిలుస్తున్నారో వాళ్ళ కోసం మొట్టమొదటిగా రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1932వ సంవత్సరంలో రామ్సే మెక్డొనాల్డ్ ద్వారా ఆనాడు కమ్యూనల్ అవార్డ్ అని పిలుస్తారు. కమ్యూనల్ అవార్డ్ అంటే దళితులకు శాసనసభల్లో, మీకు అర్థం కావాలంటే ఎమ్మెల్యేలను దళితులకు శాసనసభల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించే విధంగా 2వ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. ఇదే సమయానికి హాజరైన వ్యక్తి కూడా ఎవరంటే గాంధీజీ. కాకపోతే 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 70 నుంచి 74 నియోజకవర్గాలు అణగారిన వాళ్ళకి ఇస్తానని కమ్యూనల్ అవార్డు చెప్తే దాన్ని పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని బైకాట్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గాంధీజీ. గాంధీజీ పూణేలో ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేస్తే తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెళ్ళి మళ్ళా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగిందనమాట. మొత్తానికైతే 1932లో కమ్యూనల్ అవార్డు ద్వారా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఆ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు హాజరయ్యారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాజరయ్యారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. గాంధీజీ ఎందుకు వద్దన్నాడు, కారణాలు ఏంటి, ఎందుకు జైల్లో నిరాహార దీక్ష చేశాడు, తర్వాత దాన్నే పూణేలో ఎర్రవాడ పూనా ఒడంబిక అని పిలుస్తారు, తర్వాత ఏం జరిగిందని ఇండియన్ హిస్టరీలో వస్తుంది. మనకి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశాలకు సంబంధించి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనల్ అవార్డుకు సంబంధించిన విషయాలు మాత్రమే డిస్కస్ చేస్తాం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక బాధలు పడ్డాడు. ముఖ్యంగా కులం ఆధారంగా, మతం ఆధారంగా, జాతి ఆధారంగా, వర్గం ఆధారంగా, చివరికి వర్ణం ఆధారంగా కూడా పాఠశాలలో చదువుకోనివ్వకుండా, గ్లాసుల్లో నీళ్లు కూడా బొయ్యనీయకుండా, ఎక్కడో దూరం కూర్చోబెట్టుకొని లోపలికి రానివ్వకుండా అంత ఇబ్బందులకు గురి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక రకాలు, చదువుకున్న నాకే ఇలా జరుగుతుందంటే చదువు లేనటువంటి నా యొక్క సామాజిక వర్గ ప్రజలు ఇంకెంత ఘోరంగా చూస్తారని, ప్రతి ఒక్కడికి ఆయుధం చదువు ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ మతం గురించి ఏం చెప్తున్నాడు అంటే, అంటరాని వారి యొక్క స్థితిగతులు మెరుగుపరచాలంటే హిందూ మతాన్ని వదులుకోవడమే ఏకైక మార్గమని 1956లో తన అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే దాదాపు 600,000 మంది ఆ ఒకరోజు ఏ మతాన్ని తీసుకున్నారా అంటే బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. ఎందుకు ఇద్దరు హిందూ మతాన్ని వ్యతిరేకించాడే అంటే, నీ మనుస్మృతి మమ్మల్ని వ్యతిరేకిస్తుంది, నీ వేదాలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాయి, నీ ఆలయాల్లోకి మమ్మల్ని రానివ్వట్లేదు, నీ ఇంట్లోకి రానివ్వట్లేదు, నీ వీధిలోకి రానివ్వట్లేదు, అటువంటి నీ మతం నాకు అవసరం లేదని చెప్పేసి హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హిందూ మతాన్ని వదిలితేనే తప్ప మాకు అంటరాని స్థితిగతులు పోవని గమనించిన వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే నీ హిందూ మతంలోనే ఉంది కదా అంటరానితనం, బౌద్ధ మతం ఏమంటుంది, రండి మా ఆలయాల్లోకి రండి, మా రెడ్ కార్పెటిస్ మరీ పిలిచినట్టుగా పిలుస్తుంది బౌద్ధ జైన మతాలు. ఇస్లాం మతం అందుకనే ఈ దేశంలో ఎక్కువగా, ఎందుకు మొట్టమొదటిగా ఎక్కువగా మత మార్పులు జరిగాయంటే హిందువుల వల్లనే మత మార్పులు జరిగాయి. వీళ్ళు చేసినటువంటి అనేక అరాచకమైనటువంటి అంటరాంతనం అనేటువంటి భావం తీసుకొచ్చి ప్రజలందరిలో అనేక భావాలు తీసుకొచ్చేసరికి వాళ్ళు చాలామంది కూడా మతాన్ని వీడడం జరిగింది, లేకపోతే మతాన్ని వీడేవారు కాదు. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించినటువంటి సంస్థలను ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అండి, ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం అనమాట. ఏంటి, ఇతను స్థాపించినటువంటి సంస్థల్లో ఒకటి బహిష్కృత హితకారిణి సభ 1924లో, రెండోది ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ అనేటువంటి సంస్థను స్థాపించాడు, మూడోది పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి సంస్థను కూడా 1945లో స్థాపించడం జరిగింది. ఇతను స్థాపించిన రాజకీయ పార్టీలు కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఇది స్థాపించిన రాజకీయ పార్టీలు ఒకటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936, రిపబ్లికన్ పార్టీ 1956, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఇదొక పార్టీని స్థాపించాడు. ఓకేనా? ఇతను రచించినటువంటి జర్నల్స్ అవి ఏవైతే మన వీక్లీ మ్యాగజైన్స్ లాగా చూస్తామో వాటిని అవి చూసుకున్నట్లయితే ఒకటి మూక్ నాయక్, రెండోది బహిష్కృత భారత్, మూడోది జనతా. ఇవి జర్నల్స్ అనమాట అతను ఏర్పాటు చేసినటువంటి అతను రాసినటువంటి జర్నల్స్ జనతా, బహిష్కృత్ భారత్, మూక్ నాయక్. మూడోది అతను రచించినటువంటి పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అతను రచించిన పుస్తకాలు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన పుస్తకాలు ఒకటి ది అన్టచబుల్స్, రెండోది వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ గాంధీ కానీ అసలు ఏం చేశారు మా అంటచబుల్ పీపుల్, అంటరాని వాళ్ళని పెట్టారు కదా మీరు, మా అంటరాని వాళ్ళ కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ గాంధీ ఏం చేసిందని వాళ్ళ మించే బుక్ రచించాడు. అది దాని పేరే వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. మూడవది హూ ఆర్ అన్టచబుల్స్ అనేటువంటి పుస్తకాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకురావడం జరిగింది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విషయం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మహర్కులంలోనే మొదటి గ్రాడ్యుయేట్, ఇతన్ని ఆధునిక మనువు లేదా రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. ఇతను 27లో సైమన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చాడు, 32లో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు, అంతేకాకుండా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇతను స్థాపించిన సంస్థలు ఇంపార్టెంటు, రాజకీయ పార్టీలు ఇంపార్టెంటు, పుస్తకాలు మోస్ట్ అండ్ మోస్ట్ రెండవది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించాలి.